సీఎం జగన్ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ వేదికగా రాజకీయాలు మాట్లాడారు. ఏపీలో జాతీయ పార్టీలకు చోటు లేదని, టీడీపీ జనసేన పార్టీలతో తమకు పోటీ అన్నారు. కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తోందన్న జగన్ తమ కుటుంబాన్ని చీల్చి కాంగ్రెస్ లబ్ధి పొందాలనుకుంటోందని అన్నారు. గతంలో తనపై తమ బాబాయిని పోటీకి దింపారని, ఇప్పుడు చెల్లిని పోటీకి దింపుతున్నారని అన్నారు. విద్య గురించి ఏర్పాటు చేసిన చర్చలు రాజకీయాలు మాట్లాడడం ఏంటని పలువురు మండిపడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి చెబుతారు. శ్రీహరి చెప్పండి, జగన్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఒక ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడాలి? స్వామి, తిరుపతిలో జాతీయ మీడియా నిర్వహించిన ఒక ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ లో ముఖ్యమంత్రి జగన్ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ముఖ్యంగా జాతీయ పార్టీల గురించి, అది కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత మనం చూసాం, నిన్న ఉరవకొండలో జరిగిన బహిరంగ సభలో స్టార్ క్యాంపెయినర్ అని చెప్తూ ఆమెను విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడుకు స్టార్ క్యాంపెయినర్ గా మరొకరు తయారయ్యారని. సో ఇవాళ చూస్తే కాంగ్రెస్ పార్టీని సోదరి పైన కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్సు వివేకానంద రెడ్డిని తమ పైన పోటీకి దించారు. ఇప్పుడు వైఎస్ షర్మిల తన సోదరిని కూడా ఈ రకంగా పోటీలోకి దించారు. చెత్త రాజకీయాలు కాంగ్రెస్ చేస్తోందంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి కుట్రలకు కూడా తెరలేపిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పైన ఆయన విమర్శలు వెళ్ళగక్కారు. సో ముఖ్యంగా జాతీయ పార్టీ రాజకీయాల విషయంలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో జాతీయ పార్టీలైనటువంటి బీజేపీకి అలానే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఆదరణ లేదు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేయడమే కాకుండా అటు టీడీపీ జనసేన పార్టీలతోనే తమకు పోటీ ఉందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏదైతే నేషనల్ మీడియా నిర్వహించినటువంటి ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ ఇది, దీంట్లో రాజకీయ పరమైనటువంటి చర్చ కావచ్చు, రాజకీయ పరమైనటువంటి కామెంట్స్ ఏంటి అనేది కూడా ప్రస్తుతం విద్యావేత్తలు దీనిపైన విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సో విద్యార్థులకు కావచ్చు లేదా జాతీయ రాష్ట్ర స్థాయి విద్యా విధానం పైన ఒక చర్చ జరగాల్సినటువంటి కార్యక్రమం ఇది, ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటే బాగుండేది. కానీ రాజకీయ అంశాలు, అది కూడా వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ సిపి అధినేతగా ఉన్న జగన్ కావచ్చు, వారి నాయకత్వాన్ని మొత్తం కూడా హడలు పోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీంతో ఎక్కడ ఏ అవకాశం లభించినా కూడా షర్మిల పైన ఎదురుదాడి అనేది మొదలైందనుకోవచ్చు. ఇప్పటికే పార్టీ సంబంధించిన నాయకులు వారందరూ ప్రత్యక్షంగా మాట్లాడుతుంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా అటు కాంగ్రెస్ పార్టీని కావచ్చు షర్మిలని టార్గెట్ చేసే విధంగా వేదికల్ని లో కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.